नमस्ते वेलकम टू किसान जोन एग्रो मिशनरी ना पेर वेंकट वीडियो लो मनमु रैतु सेफ्टी को उपयोग गम बूट्स गुरिंचि तेलुसुकुंदामु వీటిని మనము గమ్ బూట్స్ అని అంటారు లేదంటే ప్లాస్టిక్ బూట్స్ అంటారు. ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ ఈ ప్యాడీ షూ గురించి వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ చూడవచ్చు, ఇవి ప్యాడీ షూ అని ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ వీటి గురించి చర్చించాము. అంటే రైతులు ఎక్కువగా నాట్లు వేసే సమయంలో బురదలో మాత్రమే ఎక్కువగా ఈ రెండింటి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అలా కాకుండా నాట్లు వేసిన తర్వాత వరి పొలాలలో పనులు కానీ పొలంలోనైనా సరే కాళ్ళ నుంచి రక్షణ ఉండడం కోసం మామూలుగా వాడేటువంటి స్లిప్పర్లు వాడినట్లయితే బురదలో వాటిని మనం ఉపయోగించలేము. వీటిని ఉపయోగించినట్లయితే ఇవి కాలుతో పాటు ఫిక్స్ అయి ఉంటాయి, కాబట్టి వీటిని నాట్లు వేసిన అనంతరము క్రాప్ అయ్యే వరకు ప్రతి సందర్భంలో కూడా ఈ గంబూట్స్ అనేవి రైతుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వరి పొలంలో ఉన్నటువంటి ముళ్ళులు కావచ్చు లేదంటే రాళ్ళు కానీ సీసపెచ్చలు కానీ అలాంటివి ఏమి కూడా కాలుని గాయపరిచినట్లయితే రైతు వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి ఉన్నట్లయితే ఇవి దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు మన్నిక ఉంటుంది. వీటిని వాడిన తర్వాత ఎండలో వేయకుండా నీడకు ఉన్నట్లయితే ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. వీటి ధర కూడా కేవలము 600 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇందులో సైజు అంటే మన చెప్పు సైజును బట్టి షూ కూడా కావాల్సిన సైజు మనకు అన్ని రకాల సైజులు అందుబాటులో ఉన్నాయి. 9వ నెంబరు 10వ నెంబరు 11వ నెంబర్ ఇలా ఏ సైజు కావాలన్నా కూడా ఆ సైజ్ అందుబాటులో ఉంటుంది. ఇది వేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ విధంగా చూసాం కదా, ఈ విధంగా షూ అనేది వేసుకొని వ్యవసాయ పనులలో మనము రైతు వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. ఇవి ఉన్నట్లయితే కాళ్ళకు చాలా ప్రొటెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. వీటిని కావాలనుకునే వాళ్ళు వీడియోపై ఉన్న నెంబర్ కానీ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ కాల్ చేసి ఆర్డర్ పెట్టినట్లయితే మీకు కొరియర్లో కానీ లేదంటే ఆర్టీసీ కార్గో లేదా నవత క్రాంతి లాంటి ట్రాన్స్పోర్ట్లలో డైరెక్ట్గా మీకు పంపించడం జరుగుతుంది. వీటి ధర వచ్చేసి 600 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి దూరాన్ని బట్టి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేసుకొని మరి కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎక్కువ దూరం ఉండి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. రైతుకు ఉపయోగపడేటువంటి మరొక పరికరంతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.